సైబరాబాద్ భరోసా కేంద్రంలో చాలామంది మహిళలు వస్తుంటారు. ప్రస్తుతం సైబరాబాద్ భరోసా కేంద్రంలో ఒక బాధితురాలు ఉన్నారు. కూతురికి పెళ్లి చేసి అల్లుడు వచ్చిన తర్వాత కూడా ఆమెను వేధిస్తున్నారంటే అతను ఏ స్థాయిలో వేధింపులకు గురి చేస్తున్న విషయాన్ని ఆమెను తెలుసుకున్నాం. అనసయ్య గారు, మీరు పెళ్లి చేసుకున్న తర్వాత పాప పుట్టింది అంటున్నారు, పాప పుట్టిన తర్వాత వేధింపు స్టార్ట్ చేశారు. మా బిడ్డే పెళ్ళి 7వ తరగతి చదివినే సారు. అయితే మా బిడ్డే చిన్నది, 3 బిడ్డలు, 2 బిడ్డలు, కొడుకు పెద్దోడు. ఇంకా ఇంత చిన్న వయసులో నీ బిడ్డకు పిల్లలు ఎందుకు? నెలదేడు కడుపు తీసేపియా. నా పిల్లలకు నాకే తెలియలేదు. నాకు తొలుతూరు కొడుకు, నాకు తిరుసూరు తెలుసు, మల్వా తెలియదు. మీ అమ్మగారు పెళ్లి చేసిన తర్వాత మొదటిసారి కాపురం చేస్తున్నప్పుడు ఎలా బాగానే చూసుకున్నాడు? నేను 7వ క్లాస్లో పెళ్లి చేసి నాకు వద్దు అనేసి అంటే ఇంకా మెయిన్ వాళ్ళు కదా, మా నాన్న ఆడికి 70,000 కట్నం ఇచ్చి పెళ్లి చేశారు. వాళ్ళ మమ్మీ ఎట్లా చెప్తే అట్లా ఉంటారు సార్. వాళ్ళ అమ్మదే కొడుకుదే ఇక టార్చర్ చేయడం, కొట్టడము, ఇది చేయడము. అసలు గ్లాస్ కడిగా తెలియకుండా మా నాన్న పెళ్లి చేయకముందు చేసుకున్నట్టమైనా డ్యూటీ చేసిన సార్. నేను ఇప్పుడు పేరగల్ల డ్యూటీ చేసుకుని బతుకుతుంటే కూడా లేనిపోయిన వాయిస్ రికార్డింగ్ పెట్టి అది చేసిన ఇది చేసినామని బ్లాక్ మెయిన్ చేసింది సార్. నేను 7వ క్లాస్ చదివిన పెద్ద అమ్మాయి కూడా మా తమ్ముడికి పెళ్లి చేస్తే ఆస్తి మాకే వస్తుంది కదా, వీళ్ళకి ఏముండదు, ఆస్తి మాకే ఉంటుంది, ఇంకా పిల్లలకు మాకైతే సెటిల్ అవుతుందని ప్లాన్ వేసినట్టుంది అది రోడ్డు మీద సార్. అదమ్మా, నీకు 7వ క్లాస్ చదువుతున్నప్పుడు మీ అమ్మగారు పెళ్లి చేశారు, నువ్వు బాధలు పడ్డావు, కూతురు పుట్టింది, మరి ఆ అమ్మాయిని కూడా చదివించకుండా నువ్వు కూడా స్పెషల్గా 7వ క్లాస్ అయినాక సార్ టీచర్ ఎలా కొట్టేసింది, ఫీజులు కట్టకపోతే ఏమన్నా ఏమంటే చదువుతలేదు నీ బిడ్డ, అట్లా చేసింది ఇట్లా చేసింది అని ఆ పిల్లని బదలం చేసిరు. నా బొమ్మడికి ఇచ్చి చేస్తా అంటారు సార్ మా ఆయన, మా బొమ్మడికి ఇచ్చి చేస్తా, వాడికి వీడికి ఇవ్వాల్సింది ఆస్తి దానికే వస్తుంది ఇస్తే. ఆయనకి రెండో భార్య ఉన్నారా? రెండోదాన్ని ఉంచుకున్నాడు, ఇంకా ఉంచుకుని దాన్ని ఎట్లా చేసుకుని మాకు తెలియదు. ఇంకా తీసుకొని పెద్ద అమ్మాయి పెద్దగైనాక తీసుకొచ్చి మాకు చూపించారు. ఆడపిల్లలు నాన్న కదా, నేను నా పిల్లలు ఏమన్నా పోసుకుని చచ్చానే పోతాం, కానీ నేనైతే వాళ్ళకి ఇయ్యే తలుచుకోలేదు నా పిల్లలని. ఏదైనా అల్లుడు ముందు చేసుకుంటే వాడికి అసలు ఆ జ్ఞానం ఉంటే ఇట్లా చేసుకోకుండా సార్, ఇంత బజార్లో వడకుంటి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు మీరు? ఇప్పుడు ఇక్కడ ఇచ్చాం సార్, నింగంపల్లిలో కూడా మమ్మల్ని టార్చర్ చేస్తే మా అమ్మని మా నాయన కాదానికి ఇచ్చిన సార్ నేను ఇస్తే కూడా. కొట్టినాక కూడా అడిగారు నా ముఖం ముందట అడుగు, ఇంకా మందితో ఎందుకు, వాళ్ళు చేయరు వీళ్ళు చేయరు, నేను చేస్తా, నా ముందు మాట్లాడు, నా పిల్లలు ఉన్నారని ఎన్నిసార్లు కాళ్ళు పట్టుకొని కూడా అడిగాను సార్ నేను. ఎలా కొట్టా ఏం చేస్తుంది దాని, అమ్మగారు వచ్చి ఎంపిక్తారో చూస్తా, ఏం చేస్తారో చూస్తా, ఇట్లా మాట్లాడుతున్నాయి మా అత్త, ఎవడొస్తాడు రా, ఎవడు ఎంపికడు, వాళ్ళు లేని వాళ్ళు, ఎలక్షన్లో డబ్బులు ఇస్తే నా పెద్ద బిడ్డకు బియ్యం పోసుకున్నా సార్, ఆ రోజు ఇస్తే ఎవడిచ్చినా నీ బియ్యం పోసింది మీ ఎప్పురాలు అని చెప్తాడు మా మామ, వన్ దగ్గర వండుకొని పోసిందో బియ్యం. నా పిల్లలే నా ప్రాణం నాకు. మాకు నా భర్త నాకు కావాలి సార్, నా పిల్లల నా పిల్లలకు కావాలి. వెల్కమ్ టు క్రైమ్ విక్టిమ్స్. సైబరాబాద్లో భరోసా కేంద్రం. సైబరాబాద్ భరోసా కేంద్రంలో చాలామంది మహిళలు వస్తుంటారు. భర్త వేధిస్తున్నారంటూ, అత్తింటి వారు వేధిస్తున్నారంటూ వస్తే వాళ్ళని కౌన్సిలింగ్ చేసి తిరిగి వాళ్ళని కలిపి భరోసా కేంద్రం దాదాపు 1 సంవత్సరం నుంచి చాలా అద్భుత విజయాలు సాధిస్తుంది. ఈ భరోసా కేంద్రంకి ఎలాంటి బాధ్యతలు మహిళలు వస్తున్నారు, వచ్చిన వారిని భరోసా కేంద్రంలో నిర్వాహకులు ఏ విధంగా వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నారు, ఆ కుటుంబాన్ని తిరిగి కలిపి వాళ్ళని ఎందుకు బయటకు పంపిస్తున్నారు అనే విషయాల్ని సైబరాబాద్లో భరోసా కేంద్రం చూద్దాం. ప్రస్తుతం సైబరాబాద్ భరోసా కేంద్రంలో ఒక బాధితురాలు ఉన్నారు, ఆమె శంకరపల్లి నుంచి వచ్చారు. ఆమెని ఆ భర్త ఏ విధంగా వేధిస్తున్నారు, ఎందుకు వేధిస్తున్నారు, పెళ్ళైన తర్వాత కూడా కూతురికి పెళ్లి చేసి అల్లుడు వచ్చిన తర్వాత కూడా ఆమెను వేధిస్తున్నారంటే అతను ఏ స్థాయిలో వేధింపులకు గురి చేస్తున్న విషయాన్ని ఆమెను తెలుసుకున్నాం. ఇంతకీ ఆమె పేరు అనసూయ. అనసూయ గారు నమస్తే. నమస్తే. ఇప్పుడు మన దగ్గర
బాధితురాలు అనసూయ గారితో పాటు ఆమె తల్లి సువర్ణ కూడా ఉన్నారు. అసలు ఆ సంబంధం ఎలా వచ్చింది? వచ్చిన తర్వాత, పెళ్ళైన తర్వాత ఎందుకు దాదాపు 20 సంవత్సరాల తర్వాత కూడా అతను ఎందుకు వేధిస్తున్నాడు విషయాల్ని అనసూయ నాడు తెలుసుకుందాం. అనసూయ గారు, మీరు పెళ్లి చేసుకున్న తర్వాత పాప పుట్టింది అంటున్నారు, పాప పుట్టిన తర్వాత వేధింపు స్టార్ట్ చేశారంటారు. పాప పుట్టిన అయితే అసలు ఈ సంబంధం ఎలాగొచ్చింది? సంబంధం రాకముందు మీ జీవితం ఎలాగుంది? మీ కుటుంబ నేపథ్యంతో ముందు మీ అమ్మగారు చెప్తారు, చెప్పమ్మా అసలు మీ పేరు, మీ ఊరు, ఈ సంబంధం ఎలా వచ్చి మీ బిడ్డకు పెళ్లి చేస్తారు? మా బిడ్డ పెళ్ళి 7వ తరగతి చదువుతున్నాయి సారు. అయితే మా బిడ్డ చిన్నది, 3 బిడ్డలు, 2 బిడ్డలు, కొడుకు పెద్దోడు. అయితే సొంతం మా ఆడబిడ్డ, మా ఆయన తోడ పుట్టింది, బేచెల్ల డ్యూటీ. వాళ్ళు పేరు బలం చూసుకొని వచ్చిండ్రు. వచ్చినాక ఏమమ్మా నీ బిడ్డ పెళ్లి చేస్తావా అని అడిగిండ్రు. అంటే ఈ అంట మా ఆయన అన్నాడు, అన్నాడు సార్ ఆయల్లో కూడా అన్నాడు. అంటే పేరు బలం చూసుకున్నా కదా నేను, నా బిడ్డకు పని రాదంటే నీ బిడ్డ పని రాకపోతే పని మనిషిని పెట్టుకుంటా చేసుకపోతా, అంటే చేసుకపోతా అంటే నీ ఇష్టం అంట నేను అన్నా. ఇక ఆడవిల్ల ఇంట్లోకి వచ్చినాక అయినా సరే ఇక చేసుకపోతా, మరి నా బిడ్డకు పని రాదంటే పని మనిషిని పెట్టుకొని చేపించుకుంటా అన్నది. ఇక పెళ్లి చేయాలంటే ఈడ బేచెల్ల వెంకటేశ్వర గుడికాడ మొత్తం అన్నం కరసం మాది బేచెల్ల పంచనాళ్ళ పెళ్లి చేసి ఇచ్చిన 5 మంది ఆరన్లకు బియ్యాలు పోసిన. ఒక ఆయన చిన్న ఆయన వెనక సీట చదువుకున్నప్పుడు పెళ్ళింది చేస్తాం. అయితే నా ఆడవిల్ల కదా, నేను పని మనిషిని పెట్టి చేపించుకుంటే నేను గుండబోతా అంట గుండబోయింది. నా నేను సొంతం ఒక ఈయన తోడ, 2 ఆడవిళ్ళలు, 2 అన్నదమ్ములు, 4. ఒక ఆడవిళ్ళకు కొడుకులు లేరు, మా చిన్న ఆడవిళ్ళకు, మా బావకు బిడ్డలు లేరు. అయితే ఒక్క ఆడవిళ్ళ ఇల్లు చచ్చుకొని వచ్చింది కదా, ఒక ఆమె మనం ఎందుకు దూరం చేస్తాము, మన తోవు ఉంటుంది కదా అంట నేను ఇట్లా అనుకున్నా సార్. కానీ అమ్మాయి చదివించాల్సింది కదా. సార్ వచ్చిండు ఇట్లనే, అమ్మ ఎగ్జామ్లు రాస్తున్నది ఎట్లా చేస్తామని ఇట్లనే పెళ్లికి లగ్గం పెట్టుకున్నాక ఇంటికి వచ్చిండు హెడ్మాస్టర్ సార్. వచ్చినాక మా ఆడపిల్ల కొండబోతున్నా సార్, నా కోడలికి రాకపోతే నేను పని మనిషిని పెట్టి చేపించుకుంటా అంట అని అంటున్నది. కొండబోతున్నా అంటే సారే అమ్మా అని సార్ కూడా మీలాగా ఇంటికి వచ్చి మాట్లాడిపోయారు సార్. ఎందుకే అదికి వస్తారు ఇప్పుడు ఆ సారు. ఇక అయినాక చేసుకున్నాక ఒక 1 సంవత్సరం నాటికి మా పిల్ల నెల వెనక ముందు నిలిచింది అమాన్మరాలు. నిలిచినాక ఇంటికి ఓనాడు పొద్దుమికిటనే రేఖలొప్పడానికి 2 వచ్చి తోలి, 2 బిడ్డ అల్లుడు 2 వచ్చారు. నేను ఇదే సీకట్లో పోతా అన్నాడు. ఎందుకు పోతావా అంట నేనన్న, శేనుకు మసాలా చల్లేదు ఉన్నది పోతాత్తమ్మా అన్నాడు. తిన్నాక ఓ అన్న, అన్నాక తిన్నాక ఓ అంటే ఇక అదే సీకట్లు వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయినాక ఇంటికి వచ్చినాక ఏం బిడ్డ ఇట్లాంటివి అంటే తండ్రి బిడ్డను కూర్చొని, అమ్మ ఇంత చిన్న వయసులా పిల్లలు ఎందుకని అది ఎప్పుడు ఇంకో దానికి అలవాటు ఉన్నాడు అది తెలియదు సారు, ఏ ధర్మ కర్మ తినమంటే కూడా తింటాం. అయినాక ఇంత చిన్న వయసులో నీ బిడ్డకు పిల్లలు ఎందుకు నెలదేడు కడుపు తీసేపియా, నా పిల్లలకు నాకే తెలియలేదు, నాకు తొలుతూరు కొడుకులు, నాకు తిరుసూరు తెలుసు, మళ్ళీ తెలియదు, నా పిల్ల సక్కన ఉంటే నాకు రాజ్యం సక్కన, నేను ఎందుకు తీసేపిస్తా అంటే నేను అన్నా సార్. అన్నాక పోయి తోలిచ్చి వచ్చినాం, తోలిచ్చినాక కూడా తోలిచ్చి పోయేచ్చేకాల కూడా ఆడ పెద్ద గొడవలు పెట్టుకున్నట్టున్నారు. అప్పటికి తోలుకపోరా నీ బిడ్డ మంచిగా అయిందాక అంటే ఇలా మామ అంటే తోలుకొచ్చిన ఉన్న పిల్లతోటి ఎలా అయినాక కూడా మళ్ళీ 5 నెలలు వాడాక మళ్ళీ 3 నెలలు ఉంచుకున్న తోలిచ్చిన ఇంకా మంచిగానే ఉన్నారు. అది ఎప్పుడు సంధి ఉన్నాడో సారు అది ఉన్నది మాకు తెలియదు. తోలిచ్చి మా అమ్మగారు పెళ్లి చేసిన తర్వాత మొదటిసారి కాపురం చేస్తున్నప్పుడు ఎలా బాగానే చూసుకున్నాడు? బాగానే చూసాను సార్, అంతకుముందు బాగానే చూసి మా పాప అప్పుడు కూడా నా చేతి తిరిగి ఉండే సార్. నేను 7వ పెళ్లి చేసి నాకు వద్దు అనేసి అంటే ఇంకా మెయిన్ వాళ్ళు కదా, మా నాన్న ఆడికి 70,000 కట్నం అంటే మేము లేని ఆడికి 70,000 ఇచ్చారు కట్నం, మాకు 70,000 కట్నం ఇచ్చి పెళ్లి చేశారు. 70,000 కట్నం ఇచ్చి ఇక్కడే పెళ్లి నన్ను తీసుకొచ్చుకొని పెళ్లి చేసుకుని మేజర్ కాదని చెప్పి కళ్ళన మడపం బేచర్ల తీసుకొచ్చి చేసుకొచ్చుకుంటారు. వాళ్ళు సగం వీళ్ళు సగం వేసుకొని ఖర్చు చేసుకుని మేము సార్ చేసినాక మంచి చూసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ మధ్యలో అటు ఇటు వాళ్ళ మమ్మ ఎట్లా చెప్తే అట్లా ఉంటారు సార్. వాళ్ళ అమ్మదే కొడుకుదే ఇక టార్చర్ చేయడం, కొట్టడము, ఇది చేయడము. ఇక పాప పుట్టినాక మళ్ళీ గొడవ పడ్డాము, అది చేసినాక మా మమ్మీ తీసుకొని వస్తే కూడా మా మమ్మీ నేసి కొట్టింది మా అత్త. మా చిన్న పాప నా పెద్దమ్మాయి పెద్దది ఉండి ఇట్లా మీద ఎత్తుకుంటే జాకెట్ పట్టేసి గుంచి పాప నేసి కొట్టింది మా అమ్మ. ఎందుకు కొడతావు నా పిల్ల సంసారం నాకు కావాలని, ఇక మా వాళ్ళు సంసారం కోసం కొట్లాడుతారు కానీ మన ఈ విషయంలో ఏముందో కుట్ర మాకు తెలియదు సార్. ఏ రోజు మాకు మా వద్దనే చెప్తలేరు, మళ్ళీ ఎక్కడ పోతే పోలీస్ స్టేషన్లో పోతే అక్కడ ఇచ్చా మేము కూడా. అంటే మొదటి పాప పుట్టిన తర్వాత అప్పుడే ఉన్నాడు, అప్పుడు బాగానే ఉన్నాడు. గొడవలు చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి కదా, మేము లేని వాళ్ళం ఎట్లా అట్లా అర్జెంట్ అయిదామని చెప్పి నేను ప్రతి దానికి అర్జెంట్ అయినా సార్ నేను కూడా అది
ఎందుకంటే ముందు వెనక ఎవరు లేరు. అప్పుడు నాకు తెలియని వయసు, ఇప్పుడు వచ్చినంత తెలివి అప్పుడు లేదు. నాకు పిల్లలు పెద్దగైనాక తెలివి ఉన్నంత అప్పుడు ఉంటే మాత్రం ఈయన వదిలేసుకుంటుంటున్నాను. ఇంత బాధ అనుభవిస్తున్నా నా అమ్మాయి మంగారులాగా వెంచడు సార్. నేను వేసుకున్నాను, నేను నరక అనుభవిస్తున్నా. అసలు గ్లాసు గడిగా తెలియకుండా మా నాన్న పెళ్లి చేయకముందు మిన్ని చేసుకున్నట్టమైన డ్యూటీ చేస్తున్నా సార్. నేను ఇప్పుడు పేరగల్ల డ్యూటీ వేసుకుని బతుకుతుంటే కూడా లేనిపోయిన వాయిస్ రికార్డింగ్ పెట్టి అది చేసినాం ఇది చేసినామని బ్లాక్ మెయిన్ చేసింది సార్. నేను బ్లాక్ మెయిన్ చేసి చంపేస్తాము ఇది చేస్తాము, నువ్వు ఎట్లా డ్యూటీ చేసుకుని బతుకుతావు అని చిన్న అమ్మాయి అటు ఇటు అని ఒక బాబాను ఉంటానని ధైర్యం ఉంటుందేమో దేవుడు నాకు ఇస్తే. కాదు, మా పెద్ద అమ్మాయి పుట్టిన తర్వాత మరి అమ్మాయి పెళ్ళికి ఎవరు చేశారు? పెళ్ళికి మేము అడిగాము సార్, సెకండ్ దానికి అప్పుడు చూపిస్తున్నారు మాకు పెద్దమ్మాయి పెళ్ళికి వచ్చి సెవెంత్ క్లాస్ అది పెద్దమ్మాయి కూడా ఆ పిల్లని కూడా పిచ్చి పిచ్చిగా అక్కడిక్కడ దేవుళ్ళ కాడికి అక్కడిక్కడ తిరిగి దాన్ని వాళ్ళ తమ్ముడికి ఇచ్చి పెళ్ళి చేయాలని చూస్తున్నారు మా పెద్దమ్మాయిని. మా తమ్ముడికి ఇచ్చి పెళ్ళి చేస్తే ఆస్తి మాకే వస్తుంది కదా, వీళ్ళకి ఏముండదు ఆస్తి మాకే ఉంటుంది, ఇంకా పిల్లలకు మాకైతే సెటిల్ అవుతుందని ప్లాన్ వేసినట్టుంది. అది రోడ్డు మీద సార్, రోడ్డు మీద ఈ గుషలది వీడికి ఆస్తుంది ఆస్తుంది అని వీడు కట్టేసింది అది. కదమ్మా, నీకు సెవెంత్ క్లాస్ చదువుతున్నప్పుడు మీ అమ్మగారు పెళ్లి చేశారు, నువ్వు బాధలు పడ్డావు, నీ కూతురు పుట్టింది, మరి ఆ అమ్మాయిని కూడా చదివించకుండా నువ్వు కూడా అట్లనే సార్ డబ్బులు కట్టలేరు. ఇంకా నాకంత పోర్షన్ లేదు, చదివిస్తా మీరు చదివిస్తామంటే ఆడ ఫీజులు కట్ట సెవెంత్ క్లాస్ అయినాక సార్ టీచర్ ఎలా కొట్టేసింది ఫీజులు కట్టకపోతే ఏమంటే చదువుతలేదు బిడ్డ అట్లా చేసింది ఇట్లా వేసింది అని ఆ పిల్లని బదలం చేసిరు. ఇంకేం చేస్తాను నా పిల్లని బదలం చేయకుండా ఆడపిల్లలు నా భవిష్యత్తు ఎట్లా నాశనం అయింది, నా పిల్లని కూడా ఎందుకు ఎవరో ఒకరిని చూసి ఇచ్చి పెళ్లి చేస్తాను నేనంటే ఇంకెవరు ఎందుకు మా తమ్ముడికి ఇచ్చి చేసుకుంటా నా బొమ్మడికి ఇచ్చి చేస్తా అంటారు సార్ మా ఆయన. మా బొమ్మడికి ఇచ్చి చేస్తా వాడికి వీడికి ఇవ్వాల్సిన ఆస్తి దానికే వస్తుంది ఇస్తే అని మీ తమ్ముడు వాళ్ళ దాని తమ్ముడు అది తమ్ముడికి ఇస్తే వాళ్ళకే వస్తుంది ఆస్తి, ఇంకా మాకు మాకే సెటిల్ అయిపోతుంది. అంటే ఆమెకి రెండో భార్య ఉన్నారు, రెండోదాన్ని ఉంచుకున్నాడు. ఇంకా ఉంచుకుని దాన్ని ఎట్లా చేసుకుని మాకు తెలియదు. ఇంకా తీసుకొని పెద్ద అమ్మాయి పెద్దగైనాక తీసుకొచ్చి మాకు చూపించారు, ఇక తీసుకొచ్చి దానికి చేస్తాం ఆస్తి మాకే వస్తుందని ప్లాన్ చేసి నేను ఎవరికైనా రోడ్డు మీద ఉండికని ఇస్తాను మంచి గుణవంతుడికి. నన్ను కాస్తుండి మా నాన్న ఆస్తుందని ఇచ్చి నేను ఏరో సుఖవల్లభితో ఇదే నరకం అయికుట కాంప్రమైజ్ చేసుకుంటూ వస్తున్నా నా బిడ్డను గతలేని వండుకని ఇస్తాను సార్. కానీ నేను అయితే వీళ్ళకి ఇయ్య మా అమ్మని మా మామని అడిగిన నేను అడగా ఇయ్యే మామ వీళ్ళకైతే నా బిడ్డలు చంపుకుంటా నేను కన్నందుకు మా నాన్న దగ్గర కూడా ఇద్దరు ఆడపిల్లలు దాన్ని కదా నేను నా పిల్లలు ఏమైనా పోసుకుని చచ్చనే పోతాం. కానీ నేనైతే వాళ్ళకి ఇయ్యదలుచుకోలేదు నా పిల్లలని నేను అన్న ఇవ్వ చేతి కిందకి నేను కన్నందుకు నా ఇద్దరు పిల్లలకి ఏమైనా పోసుకుని ఇంటి ముందు చనిపోతాం మేము అని కూడా అంటకలు ఇంకా లేదా అట్లా అంటుంది కదా ఎవరికన్నా ఎవరికి ఇద్దాం మనిషి మా మామ అన్నాడు అని సార్. మాకు 6 లక్షలు అప్పు చూపించి లాయర్ దగ్గర తీసుకుపోయి మా మామ మరి పెళ్ళి చేసి అంటున్నావు డబ్బులు ఎక్కడ అనేసి అన్నాడు. అంటకలు మరి అప్పు ఇప్పియండి మామ నా దగ్గర అయితే ఏమీ లేదు, నా పోషణ ఏమీ లేదు, నేను డ్యూటీ వేసుకుని బతుకుతున్నా పేరంగంలో పిల్లలకు తిండి పెట్టుకుని కింద వస్తున్నాం, మేము అక్కడ ఇక్కడ అడుకొచ్చుకొని తింటున్నాము లేనిపోయిన నిందలు పెడితే మేము నన్ను చూస్తే నువ్వు నరికేసినా కూడా నేను వదిలేసుకుంటాను, నేను వదిలేసుకుంటాను, నన్ను నేను తప్పు చేసిన నరికేస్తే ఇప్పటి కూడా నేను ముఖం మీద కూడా అదే అన్నా సార్. నేను నన్ను ఏమైనా చేస్తే నన్ను నరికేసాయి మా నాన్నకు 3 ఆడపిల్లలు పుట్టినాం ఒక బిడ్డ లేదనుకుంటాడు మా నాన్న, కానీ ఈ టార్చర్ మేము భరించలేము ఎంతసేపు కోట్ల చుట్టూ అక్కడ ఇక్కడ తిరగాలంటే సార్ మాకు ఓపిక కూడా లేదు, మేము సంపాదించుకుంటాం కదా డబ్బు లేని వాళ్ళం మేము. కానీ బిడ్డ పెళ్ళి ఎలా చేస్తాము? బిడ్డ పెళ్ళికి మా మామ 6 లక్షలు ఇప్పించింది, 6 లక్షలు ఆయన ఇచ్చింది, 6 లక్షలు ఇప్పించింది. కష్టం మీద బడి బాసాలు తెచ్చి నేను బాసా కష్టం మీద అల్మారి బెడ్ మా అమ్మోళ్ళు కూడా పెట్టి సార్. నువ్వేం పెట్టాడు మంచి అల్లుడు మంచోడు సార్, మా అల్లుడు చాలా బాగా చూస్తుంది అంటాడు బాసన్ల కాడ అంటుండి ఎవరి దగ్గర వండి పెట్టు మా మామ అన్నాడు సార్. మా పక్కన రెంట్కున్న ఆయన ఇప్పించింది, ఈరోజు ఎంప్లాయ్ అయినా మా పక్కన రెండుకున్న ఆ మాట ఎందుకు మాట్లాడుతా ముసలాన్న అయినావు నువ్వు ఈఎస్ఐలు ఎంప్లాయ్ అయినా ఏం మాట్లాడుతున్నావు నేను ఇప్పిస్తా పాప బిడ్డ నీకు అనేష్ ఆయన 2000 కట్టి సార్ మా పాప పెళ్ళికి బాసన్లు ఇప్పిస్తా నేను 2000 జీతం వచ్చుకురాంగ్ కట్టిన అంతలోపే ప్రెగ్నెన్స్ అయింది అంతలో చిన్న అమ్మాయిని ప్రైవేట్ స్కూల్ వేసుకున్నా సార్ ఎల్కేజీ యూకేజీ చదివించుకుంటున్నా. అంటే పెద్ద అమ్మాయికి చిన్న అమ్మాయికి ఎంత గ్యాప్? చాలా గ్యాప్ సార్, 10 సంవత్సరాల గ్యాప్ కూడా ఒకటి ఆడుకుంటానే ఇంకెందుకు పిల్లలు అనుకున్నాం. కానీ ఇంక అందరు బాబు పుడతాడేమో ఇంకా కాంప్రమైజ్ కామా వదిలేసి ఎందుకు ఇంకొకరికొకరికి తోడు ఉండాలి పాపలు కూడా అని విన్ని బాధలు అనిపిస్తున్నాను అందరు అన్నందుకు చిన్న అమ్మాయి కూడా కాంప్రమైజ్. కరెక్ట్ మాట్లాడతాడు సార్, మా అత్తమ్మనే సార్ మా మామ చాలా మంచి కొద్దిగా తల్లి కొడుకుది ఎందుకు ఆడపిల్లలది కదా ఎందుకు రా పెళ్లి చేస్తామనేసి 6 లక్షలు అప్పు ఇప్పించాడు. మళ్ళీ నన్ను సపరేట్గా బాసన్లు పెట్టమంటా మేడం సార్, ఇక నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకొని 30,000 అప్పు తీసుకొని బాసన్లు పెట్టిన నెల నెల కట్టుకుంటూ వచ్చిన పెద్ద అమ్మాయి ప్రెగ్నెంట్ అయినందుకు పెళ్లి అయిన తర్వాత కూడా మీ ఆయన వేధిస్తున్నాడు ఇట్లనే. ఇంకా సార్ వచ్చినప్పుడు అంటుండే చూస్తుండే వచ్చినప్పుడు ఇక టార్చర్ పెట్టడం ఇక ఇట్లా చేసినావు నన్ను కాదని ఎట్లా బతున్నావు, మొన్న పాప ప్రెగ్నెన్స్ అయితే కూడా నేనే చూపించుకున్నా డ్యూటీ చేసుకుంటున్నా కదా చిన్న అమ్మాయిని గవర్నమెంట్ స్కూల్ వేసిన అక్కడ ఇక్కడ సరిపోతలేదు సార్. ఇప్పుడు
ఈమె పోషణ ఆమె దయవారికి ఇద్దరేవారికి సరిపోతలేవు నాకు. సరిపోక మేము గవర్నమెంట్ స్కూల్ వేసి పాప డెలివరీ చేసుకున్నాను నేను ఒక సంవత్సరం పనిచేసి. ఇప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్ ఉంచిన పిల్ల ఇక ఇంక పడిపోయినాం, పెద్ద ఆమె కట్టుకున్నాం కదమ్మ. నీకు మనవరాలు పుట్టింది, మనవరాలు పుట్టిన తర్వాత కూడా మీ ఆయన కొడుతుంటే మీ అల్లుడు ముందు ఇంకా ఆయన ఏమి ఆయన వాళ్ళు కూడా అంత ఉన్నోళ్ళు కదా సార్, మేము లేని వాళ్ళకి ఇచ్చేసినాం. ఏదైనా అల్లుడు ముందు చేసుకుంటే వాడికి అసలు జ్ఞానం ఉంటే ఇట్లా చేసుకోకుండా సార్, ఇంత బజార్లో పడకుంటే మేము అల్లుడు ముందు మనవరాలు పుట్టింది ఎందుకు సెటిల్మెంట్లు అవుతాడేమని మొన్న దాకా చూసిన నేను ఇంటికి వస్తాడేమో మాట్లాడుకుందామని. మన ఇంటికి వస్తారేమో ఆరు నెలలు అయింది ఇప్పుడు మా మామ ఇంటికి వచ్చి మాట్లాడతాం అంటే మా ఇంటికి మా మామ తడుకుంటున్నాం ఇంటికి వచ్చి మాట్లాడమని నీ కొడుకుని అంటే కూడా రాడు, నువ్వే వచ్చి మాట్లాడు అంటే ఎన్నిసార్లు ఇంటికి వచ్చి కాలు మొక్తావు, నువ్వు ఒకసారి రా నా బిడ్డను తీసుకోవాలి మన ఇంటికి వచ్చి నువ్వు వచ్చి మాట్లాడు అని మా అమ్మ మా నాన్న అదే అన్నారు. అంతలోపే సంగారెడ్డి కోట్లో నాకు డైవర్స్ కావాలని మళ్ళీ వేసిండు మా మీరు. మేము ఇంటికి వస్తాడేమని అదే కాంపటమెన్స్ మీద ఉన్నాం సార్, ఇప్పటికి కూడా వచ్చి మాట్లాడుకుంటే వదిలేసుకుందాం ఏడుంటాం సార్. మేము ఆడపిల్లలు మా నాన్న కూడా ఆశ లేదు, మేము రోజు కష్టం చేసుకుంటాం, డబ్బులు లేని వాళ్ళం, మాకు ఎవరు పెడతారు ఇప్పుడు ఆడ ఇంకో ఆడపిల్లు దానికి సమాధానము. డైవర్స్ కావాలని ఇచ్చాడు ఇంకా అక్కడ మేము తర్వాత వెళ్ళాం, మాకు తెలియదు తర్వాత వెళ్ళేటకల్లా అక్కడ అయిపోయింది జడ్జిమెంట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు 25కి ఉంది సార్, అక్కడ ఏం ఇప్పుడు మా అత్తగారు మీ ఆడబిడ్డ కదా పిలిచి మాట్లాడచ్చు కదా కూర్చోని మీరు. అయ్యో ఇట్లా మాట్లాడితే అంటుంది ఎందుకు వస్తా, మా బావకు అయితే ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఓ నాడు డైరెక్ట్ పొద్దుగల కోటుకో వేసిన తెల్లారే ఈయన ఫోన్ చేసిండు, ఏదన్నా మాట్లాడుతుంటే నా ఇంటికి వచ్చి నా ఇంట్లో కాకపోతే పక్కల ఇంట్లో కూర్చొని మాట్లాడి పిచ్చి తోలుకోపోనుంటి. తెలివి లేదా నీకు, బుద్ధి లేదా, ఎట్లా మాట్లాడుతున్నావు, ఎట్లా చేస్తున్నావు, ఏమమ్మా నీకు బిడ్డే వాయే అల్లుడు వాయే నా బిడ్డను మంచిగా చూసుకోవాలని కూడా మా ఆయన మాట్లాడింది సార్. ఏం మాట్లాడారా ఆయన కోపన్న రెండు సార్లు ఫోన్ పెట్టేసాడు సార్, గలీజ్ అనుకున్నారు. ఆడబిడ్డ చనిపోయింది సార్, ఒక బిడ్డే బిడ్డ అల్లుడు చచ్చిపోయింది, బిడ్డ చచ్చిపోయింది, ఆ బిడ్డ అల్లుడు చచ్చిపోయినందుకని ఇప్పుడు ఉన్నంతసేపు నా ఇగో కోడలు తెచ్చుకున్న ఇప్పుడు నా కోడలు నాకు బిడ్డ కాకపోతే మంది అవుతారా సార్? మేము రిలేషన్ ఒకటేగా సార్, ఎక్కడ పోయినా మళ్ళీ ముఖం చూసుకుంటాం, అది ఆలోచన మాకు అంతే. మేనత్త కొడుకులేమో వీళ్ళు, మేనమామ కొడుకులు ఇప్పుడు మా ఆడవిలో మామలు, ఈమె మామ సొంతం దగ్గటోళ్ళే సార్, దూరం గారు డేడ తచ్చినా బతినా మళ్ళీ మళ్ళీ అందరు ముఖం చూసుకోలేదు సార్, మా కాపరు అట్లని మీ కోడలు బాగా చూసుకుంటున్నారు మీరు? మా వదినామే ఆమె నా కోడలే, ముగ్గురు బిడ్డలు ఒక కొడుకు, ఒక కొడుకు కూడా ఇద్దరు బిడ్డలు, బిడ్డలు అయినాలే కొడుకులు అయినాలే, నేను పెంచుకుంటేనే మన బిడ్డలు అయినాలే కొడుకులు అయినాలి, అలా కామదాని ఉండాలి, మాట ఉండాలి, మూట ఉండాలి, ఎవరైనా ఎంతగలరా సార్? భగవంతుడు ఇచ్చిన దానికి ఇప్పుడు వాళ్ళే మంచిగా ఉండాలి, వాళ్ళు మంచిగుంటే మనం మంచిగా ఉన్నట్టు. కానీ చాలా చుక్కలు చూపిస్తారు, మాకు ఎక్కడ న్యాయం జరుగుతుంది లేదు సార్. ఇక్కడ మేమైతే ఎక్కడ వెళ్ళాం అక్కడ వెళ్ళాం, ఎక్కడమైనా డబ్బు పోసి మాకు డబ్బు ఉంది ఏం చేస్తావు అనే పొగరు వాళ్ళకి, అంతే ఏమి లేదు డబ్బు ఉంది మాకు ఇది ఏం చేస్తుంది వీళ్ళు లేని వాళ్ళు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు మీరు? ఇక్కడ ఇచ్చాం సార్, నింగంపల్లిలో కూడా మమ్మల్ని టార్చర్ చేస్తే మా అమ్మని మా నాయన కాదానికి ఇచ్చిన సార్, నేను ఇస్తే కూడా వాళ్ళ కాంప్రమైజ్ కండి అంటారు, మళ్ళీ అదే సాల్వ్ చేస్తాడు వచ్చి టీవీ నువ్వు నేను కొనుక్కున్నవన్నీ ఎత్తేయడం పోవడం తాగొచ్చి అయితే అది చేవెళ్ళే ముందు సంగారెడ్డి కేసు రాలే, చేవెళ్ళే కేసు రాలే, శంకరపల్లి కేసు రాలే, అయితే నింగంపల్లి మనం వేసి డైరెక్ట్ సారం తోలిచ్చింది సార్. నేను పెళ్లి చేయలేనని సార్ పోయి ఇల్లు ఎంక్వైరీ చేసాం సార్, చాలా వరకు చేసాం చేసి సార్ పోయి ఇల్లు అంత చూసేకల్లా దాన్ని ఏడబాత్రంలో దాచింది, చెయ్యలేనని ధర్మకర్మ తిన్నస్తా నేను ఇంకో పెళ్లి చేయలేను. దేని ఫోటోలు కూడా పెట్టుకుని సార్ అట్లా నమ్మినా మేము, ఇప్పుడు ప్రూఫ్ లేని ధర్మం కర్మ తింటారు ఎక్కడ ఫోటో నెత్తి మీద పెట్టుకున్నా సార్, ఇక పెట్టుకున్నా సార్ అమ్మా, ఇక నేను రీమికి పెళ్లి చేస్తామని అంటాడా? ఇంకొక ఆమె చేసుకోలేనని నేను చేసుకోలేను అని ఫోటోలు నెత్తి మీద పెట్టుకుంటే అందరం నమ్మేసినాం. ఇంకా ఇప్పుడు తర్వాత చూపించారు మాకు, అప్పుడు స్టార్టింగ్ లో మేము కూడా చేసుకున్నారని పక్కన వాళ్ళు చెప్తే ఎంక్వైరీ చేయించాం, చేయిస్తే కూడా లేదు దేని ఫోటో నెత్తి మీద పెట్టుకుంది మా అత్తమ్మ, చేయలేము మేము చేయలేము మేడం, మా పాప పెళ్లికి వచ్చి చూపించారు ఇక అప్పుడు ఏం అనలేం కదా సార్, పెళ్ళిళ్ళ ఇక నా బిడ్డ పెళ్లి చేయడం కొడతాం ఎక్కువ ఇది చేస్తే అది చేస్తే అని మాట్లాడుతున్నారు, ఇక దానికోసం నన్ను బ్లాక్ మెయిల్ చేయించి చూపించారు. మరి మీరు కోర్టులకు వెళ్ళారు, చేవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, మరి భరోసా కేంద్రంకి వెళ్ళమని ఎవరు చెప్పారు? మాకు తెలిసిన వాళ్ళు ఉండే సార్ చెప్పారు, అక్కడ పోతే న్యాయం జరుగుతుంది కాసులు చూపిస్తారు మాట్లాడతారు, మా తెలిసిన వాళ్ళు వాళ్ళు మంచిగా వేయరు అక్కడ సిటీలో, వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్తే ఇక్కడ వచ్చాం సార్ మేము, మాకు న్యాయం కావాలి సార్. ఎవరైనా ఇక్కడికి వచ్చి వాళ్ళ బాగుపడ్డ వాళ్ళు చెప్పారు? బాగుపడ్డ వాళ్ళు చెప్పారు. ఏమని చెప్పారు? ఇంకా మంచిగా అయింది అక్కడ మాకు కౌన్సిలింగ్ ఇప్పించారు, మా ఆయన మంచిగా ఉంటున్నాడు చెప్పినట్టు వింటున్నాడు, మంచిగా చూసుకుంటుండు, వాళ్ళు ఏదైనా భయం చెప్తారు
చూసుకోకపోతే వాళ్ళే వాళ్ళు భయపెట్టిస్తే మంచిగా ఉంటారని చెప్పారు సార్. మంచిగా అయిందనేసి మేము కూడా నమ్మి మంచిగా ఉంటారేమో. ఇప్పుడు కూడా మాకు కౌన్సిలింగ్ ఇప్పించి మంచి మా పిల్లలకు మాకు ఇస్తాంటే మేము ఒప్పుకుంటాం సార్. మేము ఇంత టార్చర్ పడి వాళ్ళ దగ్గర ఉన్న ఒకటే దగ్గరకనే సార్. ఇప్పుడు నా బిడ్డ ఇల్లు రావాలి, ఇడుపు రావాలి, మొగడు భార్యగా భర్తలు మేము అదే కావాలని కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు నేను నాకు దానితో దబ్బున నేనే కర్మ తోటి వేసేస్తాను. నా బిడ్డ ఒక ఎవరు చూస్తారు? ఒక మాట తన జాగ్రత్త తానుంటే తన ధైర్యం అలాగుంటుంది. అవతలు ఎవరైతారు సార్? అన్న బిడ్డ అది ఇల్లు, ఆకలి, భూమి, భర్త, పిల్లలు మంచిగా చల్లగా ఉండదు సార్. అంతే చెప్తున్నాను. ఇప్పుడు నా బిడ్డ ఆడబెట్టించింది, బంగారం పెట్టించింది, అల్మారి అన్ని. ఇప్పుడు మేము 6 నెలల్లో మళ్ళా ఇద్దాం అనుకునే వరకు సామాన్ అమ్మ నమ్మేసుకుంటే బంగారం కొట్టి నేను ఈ చేతికి ఇది అయిందనేసి వెళ్ళి చూపించుకుందాం అనేసి వచ్చిన వచ్చే వరకు మళ్ళీ వచ్చే వరకు మేము పోయి మాట్లాడదాం అనుకున్నాం. వాళ్ళకి ఏం పోయే మనకు అనేసి మేము కూనుకున్నాం. ఇప్పుడు కోట్ల చుట్టూ అటు ఇటు తింపడం ఎందుకు? డైరెక్ట్ మాట్లాడుకున్నాం ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ అని మేము ఒప్పుకుంటే అంతలోపే సంగరెడ్డి కోటికి వేసిండు. పోయి ఇంటికి పోయి మాట్లాడదామని సామాన్ నమ్మేసిండు. ఇంకా ఏడవ మాట్లాడుతుంది. నేను పిఎఫ్ పైసలు చేస్తాను, నేను నెక్లెస్ చేయించుకున్నా, కమ్మలు చేయించుకున్నా, నేను నా బిడ్డ డెలివర్ చేసుకున్నా, నేను చిన్నపిల్లను గవర్నమెంట్ స్కూల్ వేసి ఆ పొజిషన్లో ఇక్కడ కట్టుకున్నా నేను. ఇంకా వాళ్ళనుంచుకొని కట్టుకున్నా వీళ్ళు ఇట్లా మాట్లాడతారు సార్. లేనిపోని టాసర్లు పెట్టడం, వాయిస్ రికార్డ్ చేసినంటే నువ్వు చాతనైతే నన్ను నరికేసే, నేను తప్పు చేస్తే నేను ఒప్పుకుంటా దానికి. నువ్వు లేనిపోనిందా వెనక దెబ్బ తీస్తే, నేను ఆడపిల్లని సార్. నువ్వు మగపిల్లి కాడ వెనుక నుంచి దెబ్బ తీస్తే నేను ఏడా పడాలి? నేను నువ్వు పడతావు నేను భారీగా లేదని అంటే నా ముఖం ముందు మాట్లాడాలి? ఎన్నిసార్లు అడిగినా సార్, నేను ఒక్కదాన్ని కూర్చొని కూడా కొట్టినాక కూడా అడిగాను. నా ముఖం ముందట అడుగు, ఇంకా మందితో ఎందుకు? వాళ్ళు చేయరు, వీళ్ళు చేయరు, నేను చేస్తాను. నా ముందు మాట్లాడు, నా పిల్లలు ఉన్నారని ఎన్నిసార్లు కాళ్ళు పట్టుకొని కూడా అడిగాను సార్. నేను మా మామయ్యని కూడా అడిగి, నా చిన్న బిడ్డను చదివి మామ మంచి స్కూల్లో అయ్యి అందరు పిల్లలు వేస్తున్నావు, నా పిల్లని అయ్యని నాకు ఒక నెలకు 2000 ఇవి, నా పిల్లని చదివించుకుంటాను. నా డ్యూటీ మీద అంటే నేను ఇయ్యా లంచం ఉన్నా నేను ఎందుకు ఇస్తాను? నీకు నేను ఎందుకు ఇస్తాను? ఇంట్లోకి వెళ్ళు, నా 5000 వస్తాయి నువ్వు ఇంట్లోకి వెళ్తే. దొంగముండా లంజముండా అని ముసలోడి గలీజు గలీజు మాటలు సారిగా. ఇంకా ఆయన ఎప్పుడో ఒకసారి వస్తుండే, ఇక వీళ్ళున్నారు ఇల్లు రాయవన్నాయి, మా ఇంట్లో దరిద్రం ఉండాలి వచ్చున్నాయి, మూత ముదట పడ్డా ఇట్లా తీరుతుండే. మా అత్తమ్మ ఇంటి ముందుకు వచ్చి తీరుతుండే. ఇంకా నీ ఇంట్లో నేను ఉండడం ఎందుకు? ఇంకా నేను ఇంకా కొట్టి దానికి ఎలా కొట్టా ఏం చేస్తుంది? దాని అమ్మగారు వచ్చి ఏం బిక్తారో చూస్తా, ఏం చేస్తారో చూస్తా, ఇట్లా మాట్లాడుతుండే మా అత్త. ఎవడొస్తాడు రా, ఎవడేం బిక్కడు, వాళ్ళు లేనోళ్ళు, మనం ఇన్ని చేసినా కూడా ఏం బిక్తలేరు, వాళ్ళు ఏం చేస్తలేరు అని చెప్తారు సార్. అదే మేమే చేస్తున్నాం కదా కోట్ల వాళ్ళకన్నా ముందు అనే వాళ్ళ ధైర్యం. మాకేమో లాయర్కి పెట్టుకున్న పొజిషన్ కూడా లేదు సార్. మా దగ్గర అయితే లాయర్కి పెట్టుకున్న పొజిషన్ కూడా లేదు. ఇప్పుడు నేను పోయిన పిఎఫ్ పైసలు వస్తాయి, నా పిల్లకి కూడా బియ్యం కూడా నేను ఓట్లలో ఎలక్షన్లలో పైసలు ఇస్తాను. మమ్మీ మాకు ఎవరు పోస్తారు మీరు కొట్లాడుతుంది? ఎలక్షన్లో డబ్బులు ఇస్తే నా పెద్ద బిడ్డకు బియ్యం పోసుకున్నా సార్. ఆ డబ్బులతోటి నేను ఎవరు పైసలు నాకు ఎవరు ఇచ్చేటోళ్ళు కూడా లేరు సార్. ఆ రోజు ఇస్తే ఎవడిచ్చినా నీ బియ్యం పోసింది మీ ఎప్పురాలు అని చెప్తాడు మా మామ. ఫోన్ దగ్గర వండుకొని పోసిందో బియ్యం. మా మామయ్య అంటాడు మా బిడ్డనిచ్చిన పాపతో లత్తమ్మతో అంటాడు, ఎవడిచ్చిండు ఎవరి దగ్గర వండుకొని బియ్యం పోసుకుంటే ఎట్లా పోసుకున్నావు నువ్వు? నేను మా పాప మా లత్తమ్మ పిలిచింది, మేము బియ్యం పోసుకుంటున్నాం రా గిరి అంటే కూడా ఓట్లకు 500 అక్కడ ఇచ్చారు సార్. అవి ఇచ్చిన పైసలు ఒక్కదాన్ని పెట్టుకుని నా పిల్లలకు మా అమ్మల దగ్గరకు వచ్చినందుకు అవే బియ్యం పెట్టి పోసిన నా పిల్లలకు. నేను వచ్చిన చుట్టాలతో బియ్యం పోపిస్తే వాళ్ళు పోసిరు వీళ్ళు పోసిరు అంటే నేను కన్న తల్లి ఉన్నా సార్, ఎవరెందుకు వస్తారు? నా పిల్లలు నువ్వు బాధ్యత తీసేట్టుకున్నావు, నా పిల్ల ఇద్దరు పిల్లలు నా రెండు కళ్ళని చూసుకుంటావు సార్. నేను ఇప్పుడు కూడా సార్ నా పిల్లలే నా ప్రాణం. నాకు ఒకటి, ఆమెకు ఈ ఇంట్లో కరెక్ట్ ఇల్లు రావాలి, భూములే రావాలి, భార్య భర్తలు మంచిగా ఉండాలి. నా పిల్లది 100,000 రూపాయల బంగారం పోయింది. అల్మారి అమ్ముకున్నారు, బెడ్ మంచం అమ్ముకున్నారు, గ్యాస్ పొయ్యి అమ్ముకున్నారు, ఇంట్లో టీవీ అమ్ముకున్నారు, బట్టల మిషన్ అమ్ముకున్నారు. అనాథం నాకేం చెప్పారు? నేను అడ్డమైన కష్టం చేసుకున్నాను. నాకేం చెప్పారంటే బాత్రూమ్ నీళ్ళు నిక్కిదైనరా మంచిగా చేపించుకుంటా అని మా యారాలు ఫోన్కి చేసి మీ యారాలకి ఇవ్వు అని చెప్పారు సార్. వచ్చినాక ఒకటే ముచ్చట అన్నాడు. అయితే బాత్రూమ్ నీళ్ళు నిక్కిదైనా మంచిగా చేపించుకుంటా అంటే నీ ఇల్లు నువ్వు మంచిగా చేపించుకుంటే నీ ఇష్టం అన్న. ఈ ముచ్చట చెప్పి పోయి మొత్తం ఇంట్లో గ్యాస్ బండ, గ్యాస్ పొయ్యి, టీవీ, బాసన్లు, బట్టలు, అల్మారి తాళం చేయి లోపల లాక నా బిడ్డ దగ్గర వేసుకొని వచ్చింది సార్. బయట తాళం లోపల తాళం నా దగ్గర ఉంది సార్. వాళ్ళు తాళం విరగొట్టేసి సామాన్ అంతా బంగారం అమ్ముకున్నారు. ఇప్పుడు మాకు అట్లా మనసు మాకు నా భర్త నాకు కావాలి సార్. నా పిల్లలు కావాలి, నా పిల్లలకు కావాలి, నా పిల్లలు నాకు మంచిగా చూసుకోవాలి సార్. నా పిల్లలకు అందరికి ఎట్లా న్యాయం చేస్తారో నా పిల్లలను కూడా వాళ్ళ పిల్లలకు చూడు మనం అంతే. నేను కొట్లాడుకుంది అదే నా భర్త నాకు కావాలి, నా ఆశ నాకు నా పిల్లలకు నాకు ఇవ్వాలి. భరోసా కేంద్రం మీకు ఫోన్ చేశారు, 2వ సార్ వచ్చారు మీరు, ఫస్ట్ టైం వచ్చారు, మాట్లాడిన తర్వాత మీకు ఏమనిపించింది?
సార్ మాకు న్యాయం చేస్తారని అనేసి వెళ్ళిన తర్వాత మాట్లాడిన తర్వాత మాకు మంచినే మాట్లాడింది సార్ మేడం. మాకు తెలియని వాళ్ళం, చదువుకున్న చాలా తేడా సార్. మా అమ్మ మా నాన్న టెన్త్ క్లాస్ చదువుతుంటే నా భవిష్యత్తు ఇట్లా ఉండేది కాదేమని ఒక బాధ నాకు. బయట చూస్తే నేను ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఏడం బాసంట చంపుకుని బతికేది కానీ ఏడేం చేసుకునేది లేదు. నేను చదువుకుంటే మాత్రం ఇంత తెలివి లేకుండా ఇంత అన్యాయం కాకుండానేమని ఒక బాధ. అది నా పిల్లలే చదివిపిద్దామని పెద్ద అమ్మాయిదన్నా ఎట్లా అయిపోయింది, చిన్న అమ్మాయినన్నా మంచి చదివిపిద్ది కూర్చుకుందామన్న కోరిక సార్. అంతే నా పిల్లలు మంచి చదువుకొని మంచి సెటిల్ కావాలి. చిన్నప్పుడే పెళ్లి చేసుకుని చదువు రాకుండా ఉన్న టైంలో సెవెంత్ క్లాస్లో పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె పడ్డ బాధలు అన్నీ నీకు అయితే ఆమె ఎలాంటి తప్పు చేశారో మొదటి కూతురు విషయంలో అలాంటి తప్పు జరగడంతో ఇప్పుడు మీకు మేలుకున్నారు. రెండో కూతురు విషయంలో సరే బాగా చదివించాలని పట్టుదలతో అనిసి ఉన్నారు. అయితే ఆమెకున్న సమస్య కోసం భరోసాకు వచ్చారు. భరోసా కేంద్రంలో కౌన్సిల్తో మాట్లాడిన తర్వాత ఆమెకు ఒక నమ్మకం వచ్చింది, ఖచ్చితంగా తన సమస్య పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నారు. భరోసా కేంద్రానికి ఇటువంటి బాధ్యత ప్రతిరోజు వస్తుంటారు. వచ్చిన వాళ్ళతో సైబరాబాద్ భరోసా కేంద్రంలో విశేష సజ్జనారు గారి సారథ్యంలో డీసీపీ అనసూయ గారు మేడం, అదేవిధంగా ఇక్కడ ఉన్న కౌన్సిలర్స్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ముందు బాధితులతో మాట్లాడి వాళ్ళకి ఏమి కావాలనేది రాసుకుంటారు. రాసుకున్న తర్వాత ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళని పిలిపించి వాళ్ళ వెర్షన్ తీసుకున్న తర్వాత వీళ్ళిద్దరిని ముందు కౌన్సిలింగ్ చేస్తారు. కౌన్సిలింగ్లో వీళ్ళిద్దరికి కుటుంబం యొక్క విలువలు, భారత విలువలు, అదేవిధంగా కుటుంబ విలువలు, కుటుంబంలో భార్యాభర్తలు విడిపోతే పిల్లలు ఎలా అనాథలవుతారు, వాళ్ళు ఎలా దారి తప్పుతారు అనే విషయాన్ని వాళ్ళు వివరించి ఆ భార్యాభర్తను కలుపుతుంటారు. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన అనసూయతో పాటు ఆమె భర్తను కూడా పిలిపించి భరోసా కేంద్ర నిర్వాహకులు కౌన్సిలింగ్ చేసి ఈ రెండు కుటుంబాలు, ఈ ఇద్దరు భార్యాభర్తను కలిపి ఈ కుటుంబం చక్కగా ఉండాలని ఆశిద్దాం. ఇది వారం అనసూయ వాళ్ళతో ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో కేసుతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీ చిల్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.